ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన నేపథ్యంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు వద్ద భద్రతా లోపం బయటపడింది. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో భీమవరం వెళ్లారు. అయితే గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళుతుండగా హెలికాప్టర్కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగిరాయి. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న కేసరిపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు నల్ల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. ప్రధాని పర్యటనను నిరసిస్తూ కాంగ్రెసు శ్రేణులు ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని హెలికాప్టర్ వెళుతున్న సమయంలో బెలూన్లు ఎవరు వదిలారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.